వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రణిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అంశాలేంటి దాంతో పాటుగా దేశ రాజకీయాలలో ఏం జరుగుతుంది ఇక్కడి రాజకీయ నేతలు తమ పాచికలను ఏ విధంగా వదులుతున్నారు దానితో పాటుగా ఈరోజు ప్రధానంగా కూడా ఈటల రాజేందర్ అంశంతో పాటు కేజ్రీవాల్ అంశం మరొక వైపు కవిత అంశం హైలైట్ గా నిలబోతుంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో మూడు ప్రధాన కీలక ఘట్టాలు చోటు చేసుకోబోతున్నాయి డిప్యూటీ సీఎం పదవి కావాలంటూ కూడా ఈటల రాజేందర్ మొండు పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరగబోతుంది అనే అంశాలకు సంబంధించి పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాం ఆ తర్వాత మన అంశాలకు రైట్ మొదటిగా మనదే ప్రజా వెలుగు దినపత్రిక మన పనిచేయడానికి రిపోర్టర్ ఆసక్తి గల వాళ్ళు కొంచెం ఇయర్ ఇయర్స్ అనుభవం ఉన్న జర్నలిస్ట్ కావాలి వారికి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ వాట్సాప్ కానీ కాల్స్ కానీ చేసి సంప్రదించగలరు రైట్ ఇక ప్రధానంగా కూడా లిక్కర్ స్కామ్ కన్నా వెయ్యి రోట్లు పెద్దది లక్ష కోట్లు విలువైన ఔటర్ ఏడు వేల కోట్ల కట్టబెట్టారు బిజెపి నేతలకు ఈ అవినీతి కనిపించడం లేదా అవినీతిపై ఈడీ ఏం చేస్తున్నాయి మీడియా సమావేశంలో మండిపడ్డ రేపు కూడా ప్రధానం సంబంధించి ఐదు చేసింది అయితే ఇక్కడ ఏంది అంటే ముప్పై రోజులలో ఇరవై ఐదు శాతం చెల్లించాలి ఒప్పందం ప్రకారం దాంతో పాటుగా పూర్తిగా చెల్లించాల్సిన అంశం ఉంటుంది ఈ ఓఆర్ఆర్కు సంబంధించి మీరు మూడు ముక్కలలో చెప్పాలంటే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంటే చాలా 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 ఒక వంద రేట్లు పెద్దది ఎందుకంటే పదిహేను వేల కోట్లు ముప్పై సంవత్సరాల లీజు అది ఏడాది ఏడాది అనేది పెరుక్కుంటూ వస్తుంది కానీ ఇన్కమ్ అనేది తగ్గుకుంటూ రాదు అలాంటి దాన్ని ఏకంగా ఓఆర్ఆర్ ను లీజ్కి ఇవ్వడం ఇప్పుడు దేశ రాజకీయాలలో సంచలనమైన అంశం వాస్తవికంగా చెప్పాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తారు తెలంగాణలో అవినీతి జరుగుతుంది ఇక్కడ అవినీతిని దోచుకొని తర్వాత జాతీయ రాజకీయాలలో ఏంది అక్కడ ఖర్చు పెట్టనీకి వస్తుండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని పదే పదే చెప్తారు కదా మరి ఇవన్నీ కనబడతలేదా వాళ్ళకు కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే కదా ఇక్కడ పనిచేస్తున్న కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు కదా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు కదా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా నిజంగా మీరు కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటమే చేయదలుచుకుంటే ఈ అంశం కనబడతలేదా అని అడుగుతుండు రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు మీరు చర్యలు తీసుకోవచ్చు ఈజీగా చర్యలు తీసుకోవచ్చు దాంట్లో ఏదో పెద్ద సమస్య కూడా కాదు కానీ అలాంటిది మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నారు ఈ రోజు తెలంగాణ సమాజానికి సంబంధించి మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తామని చెప్పారు కదా మీరు వచ్చేది లేదు పోయేది లేదు అనేది ఇలాంటి అంశాలను చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నట్టు రైట్ ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం ఇక నేడు కేసీఆర్ తో కేజ్రీవాల్ భేటీ కేంద్ర ఆర్డినెన్స్ పై మద్దతు మద్దతు కోరే మద్దతు కోసం కేసీఆర్ తో చర్చించే అంశానికి సంబంధించి అయితే జరిగింది ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై పోరాటం చేసేందుకు కూడా విపక్షాలకు మద్దతు కూడగడుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు ఢిల్లీలో అధికారుల బదిలీ పోస్టింగ్లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది ఈ ఆర్డినెన్స్ లో పార్లమెంట్ లో వ్యతిరేక విపక్షాలను కేజ్రీవాల్ కోరనున్నారు ఈ విషయమై కేజ్రీవాల్ ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేలతో కలిసి చర్చించారు తాజాగా శనివారం హైదరాబాద్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రానున్నారు శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్ తో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కానున్నారు ఢిల్లీలో ఢిల్లీ రాష్ట్రంలోనే అని గ్రూప్ఏ అధికార కోసం ప్రత్యేక అధారిటీని తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది సో ఇక్కడ కేజ్రీవాల్ ఏంది అంటే ప్రాంతీయ పార్టీల మీద లేకపోతే ఇతర రాష్ట్రాలలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతర పార్టీలు ఏవైతే అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలు కానీ దానితో పాటు ఇక్కడ చాలా రకాలుగా కూడా భారతీయ జనతా పార్టీ ఇబ్బందులు పెడుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు ఇంకొక అంశం ఎలాంటి మీరు అసలు ఒక అడుగు వెనక్కి కూడా వేయకండి ఇంకో ఆలోచన కూడా పెట్టకండి ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇదే కేజ్రీవాల్ ఇప్పుడు ఒక అంశం గురించే మాట్లాడడానికి వస్తాను అంటే లేదు చాలా అంశాలు కూడా ఉంటాయి ఒకసారి నేను చెప్పబోతున్నా ఏంటి అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకటి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ఒక ఉంటుంది కేజ్రీవాల్ తో చర్చిస్తాడు దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఆ దేశవ్యాప్తంగా విపక్షాల కమిటీ విపక్షాల ఆ చైర్మన్ పదవిని ఇస్తే తాను అన్ని పార్టీలకు కూడా ఖర్చు పెట్టుకుంటా అని చెప్పిన ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలాంటి ఇప్పుడు అవకాశం లేదు ఆ స్కోప్ కూడా లేదు ఇప్పుడు అందరం కూడా కాంగ్రెస్ పార్టీనే మనకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంటుంది మనకు జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకే అందరం తెలపాలి ఎందుకంటే ముందుకే నితి నితీష్ కానీ లేకపోతే తేజస్వి యాదవ్ కానీ లేకపోతే అంతకుముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ ఇట్లా అందరూ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనబడదు ఒకప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పేరెత్తితే చిరుబుర్రాడే కేజ్రీవాల్ కేజ్రీవాల్గా కేజ్రీవాల్ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఈ భేటీ మరి లిక్కర్ స్కామ్ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి ఇది దేశ రాజకీయాలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా కీలక ఘట్టమే అని చెప్పవచ్చు దీన్ని అభివర్ణించ అభివర్ణించడంలో కూడా ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఒక కేంద్ర ప్రాంతం లేదా దేశ రాధాన రాజధానికి సంబంధించి ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలు ఇతరత్ర కూడా భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది అనేది కూడా చాలా రకాలుగా కూడా మనకు తిలమైపోయిన పరిస్థితి మరొక అంశాన్ని చూద్దాం జూన్ ఇరవై రెండు నుంచి బోనాల ఉత్సవాలు జూలై తొమ్మిదిన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు గోల్కొండ ఉత్సవాలతో సందడి ప్రారంభం బోనాల నిర్వహణకు పదిహేను కోట్ల విడుదల అధికారులతో సమీక్షించిన మంత్రులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది మన తెలంగాణకు సంబంధించి సాంప్రదాయంగా వస్తున్న ఒక పండుగ దీని తర దీని ఆషాఢ భోనాలని కూడా మనం పిలుస్తాం రైట్ ఇక మన చా మన పేపర్లో కానీ ఛానల్లో పనిచేయడానికి ఎవరైనా ఆసక్తి ఉంటే దాని సాంప్రదాయం రైట్ ఇక మరో పేపర్ ఫైనల్ కు గుజరాత్ ముంబై ముంబైపై అరవై రెండు తేడాతో భారీ విజయం లీగల్లో శుభన్ మూడో శతకం ఇక భారీ టార్గెట్ చేయడంలో ముంబై విఫలం ఐదు వికెట్లతో విజృంభణ విజృంభించిన మెహత్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే మొత్తానికి ఆ ఫైనల్ కి అయితే గుజరాత్ అయితే చేరింది అనేది ప్రధాన అంశానికి సంబంధించి ఐలెట్ రైట్ ఇదేంది ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు కేసీఆర్ పాలనలో ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా నాడు రాష్ట్రపతిని వాళ్ళే నేడు ఆమెపై ముసలి కన్నీరు డిపాజిట్లు కూడా రావని కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుంది నేడు ఖమ్మంలో నిరుద్యోగం మార్చి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఓకేనా చాలా క్లియర్ కదా ఇది ఎవరు చేసిర్రు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేశాడు అంటే అన్ని జర్నలిజం అంతా కుంపటంతా ఒకటి ఇప్పుడు నేను చెప్పే నా జర్నలిజం ఒక ప్రధాన విపక్షం అన్ని పార్టీలకు ఇక్కడ కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇది అందరికీ తెలుసు ఓకేనా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అసలు తెలంగాణలో విపక్షం అనేది మీకు కనబడితే నాకు చెప్పు థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇక్కడ మహాకూటం అనేది ఒకటి ఏర్పడింది ఆ తర్వాత అయినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే పట్టాభిషేకం చేసేళ్ళు తెలంగాణ ప్రజలు రైట్ ఇప్పుడు ఈయన విషయంలో ఏంటంటే ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిండు బండి సంజయ్ ఏమని చెప్పిండు అంటే మీరు ఏం సాధించిల్లు అని చెప్పిండు అయితే నేనేమంటున్నా అంటే మీరేం సాధించిర్రు అని నేను అడుగుతున్నా ఎట్లా అంటే కలిగే చెప్తాను ఈనండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు చేసుకున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ నుండి మొదలు పెడితే ఉస్మాని యూనివర్సిటీ నుండి చాలా వరకు ఈ ప్రభుత్వం మీద మీరు పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఒక మెట్టు దించి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారా నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీస్తో జరుగుతున్న లాక్అప్ డెత్ల మీరు ఏమన్నా సాధించారా నెంబర్ త్రీ విద్యా వ్యవస్థకు సంబంధించి పురుగులన్నానికి సంబంధించి ప్రతి గురుకుల పాఠశాల కాలేజీలు అబ్బబో ఇక చెప్పుకుంటూ పోతే అదొక మహాభారతమే దాని మీద పోరాటం చేసి ఏమన్నా సాధించిలా లేకపోతే హైదరాబాద్ లో ఉన్న మియాపూర్ భూముల కుంభకోణానికి ఏమన్నా సాధించిలా లేకపోతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఇప్పటికీ కాంట్రాక్టులు కట్టబెడతా అంటే మీరు ఏమైనా ప్రభుత్వాన్ని మెట్టు దించగలిగిలా అంతేందుకు నిన్నటికి నిన్న టీఎస్పిఎస్సికి సంబంధించి పేపర్ లీకేజ్ జరిగితే ఆ కమిటీల సభ్యులను ఏమన్నా రద్దు చేపించి కొత్త కమిటీని ఏమన్నా ఏపించిరా అంటే ప్రభుత్వం మీద పోరాటం ఒత్తిడి తెచ్చి లేదు ఇప్పటికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగి ఇదంతా పక్క విడదం నిన్నటికి నిన్న ఓఆర్ఆర్ అయ్యా దీని సంగతి ఏంది ముఖ్యమంత్రిని ఏం సాధించిరని మీరు చెప్తున్నారు కదా మీరు ఏం సాధించిరో తెలంగాణ ప్రజలకు చెప్పమంటున్నా నేను నేను అడిగేది ఎవరిని బీజేపీ ఏమన్నా బీజేపీని అడుగుతున్నావు ఏంది బీఆర్ఎస్కి ఏమన్నా అమ్ముడు పోయినావా అంటారు కావచ్చు మీరు ఇంట్లో కూ సెల్ ఫోన్లలో కామెంట్లు పెట్టే అంత ఏంది మీలాంటి చెత్త మైండ్ సెట్ కాదు నేను ఏం అడుగుతున్నా అంటే విపక్షాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంత స్ట్రాంగ్ ఉంటాడు అరే సిగ్గుబోయే కథ ఏంటంటే ఇజ్జోయే కథ ఏంటంటే సెక్రటరియేట్లోకి ఇప్పటి వరకు వీళ్ళు అడుగు పెట్టలేదు తెలుసా అది ప్రజల పరిపాలనా సౌధం సరే అదంతా పక్క పెట్టని ఆఖరి ప్రగతి భవన్కి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు వరకు ఏ మొగోడు వేయండి అండి తెలంగాణలో విపక్షలా ఏ మొగోడు వేయండి అని అడుగుతున్నా విపక్షంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు దగ్గరికి వీళ్ళు విపక్ష పార్టీల నేతలే కదా రాష్ట్ర అధ్యక్షులే కదా ఏ మొగోడు వేయండు అని నేను అడుగుతున్నా కేసీఆర్ గెలవానికి వీళ్ళు ఏందంటే ఏం సాధించులు అని పదే పదే కాదు మనం ఏం సాధించినా పోరాటం చేసి అనేది కూడా కావాలి ఇప్పుడు విపక్షాలు ఎంత స్ట్రాంగ్ ఉంటే కేసీఆర్కి అంత గతగత వెనకాలి ఎప్పుడు పీఠాన్ని వీళ్ళు కూల్చేస్తారా నా ప్రభుత్వం వారిపోతున్నా పూర్తి మెజార్టీ వచ్చిన ఒక భావం ఉండాలి లేకపోతే పోరాటం బై తెల్లారి అంత ఆటంకులు ఏర్పడితే వీళ్ళ వల్ల ఎందుకు ఇక ఇదంతా పంచాయతీ ఎందుకు అనేటట్టు ఉండాలి అదేమన్నా జరుగుతుందా అన్న తెలంగాణలో వాస్తవాలన్నా ఇది మీరు గుర్తుపెట్టుకోర్రీ మీరు ఎవరు ఏమనుకున్నా చెప్పి దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాడు పదేళ్లలో ఏం సాధించిండు అంటే ఏం సాధించలే ఆయన లొట్ట పీసు సాధించేది ఏం లేదు దాని మీద మీరు పోరాటం చేసి సాధించింది కూడా ఏం లేదు ఇక చాలామంది మంది తెలియదు పాపం ఎందుకు అంటే వాస్తవ విషయాలు కూడా తెలవాలి మీ అందరికీ రైచి ఇక తెలంగాణలో కాదు లోనే నిరుద్యోగం హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే మాకు నీతులు చెప్పకు రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారం అబద్దాలు ప్రచారం చేస్తున్న కమల హస్తం పార్టీలో అభివృద్ధి ఆయుధంతో ముందుకు పోతున్నాం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇయో దీంట్లో నేను ఒక్కసారి అయితే ఏకీభవిస్తాను మీ తెలుసో తెలియదో కానీ ఈ అంశంలో ఇదంతా కాకపోయినా ఇదైతే వాస్తవం ఈ ఈ ఇది అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ కుండ బద్దలు కొట్టే విషయం దీనిలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటే చిన్న లాజిక్ మీరు బీజేపీ పార్టీకి సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా గెలిచి వ్యూహరచన చేసి అధికారంలోకి వచ్చే నేతలు ఎవరైనా ఉన్నారా ప్రతి నియోజకవర్గానికి వెళ్దాం నేను ఇక్కడ నుండి మొదలు పెడతా సికింద్రాబాద్ కాని నుండి మొదలు పెడతా సికింద్రాబాద్ నుండి అటు ఖమ్మం దాకా ఇటు నల్గొండ దాకా అటు ఆదిలాబాద్ దాకా ఇటు నిజామాబాద్ దాకా నేను చెప్తున్నా కదా అటు మహబూబ్ నగర్ దాకా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వీళ్ళు ఏడ గెలుస్తారండి బీజేపీ వాళ్ళు రైట్ అదంతా అయిపోయింది ఇక కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇది ఐసీయూ నుంచి కొంచెం డిశ్చార్జ్ అయ్యి నార్మల్ వార్డుకు వచ్చింది పార్టీ ఇక ఇది ఎట్లా గెలుస్తుంది అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది కాంగ్రెస్కు సంబంధించి ఇక ప్రధానంగా కూడా ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇదే బీజేపీ పార్టీలో కువర్ట్లు ఉన్నారనే పంచాయతీ కూడా మొదలైతాను సో హరీష్ రావు చెప్పిన వాస్తవమైన ముచ్చటి ఏంది తెలుసా తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ఏ వస్తుందంటే ఆ సంకేతాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మరి ఇది ఎవరి వైఫల్యం అంటే విపక్ష పార్టీలు మీ వల్ల అయితే లేదురా నాయనా అని చెప్తున్నా నేను మీరు ఒక్క ఒక్క అంశాన్ని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఒక నాలుగు టీఏ టీఎస్పిఎస్సి పేపర్కు సంబంధించి ఆందోళన చేసినా అది మధ్యలోనే వదిలేసినా ఓపెన్గా చెప్దాం ఓపెన్గా మాట్లాడుకున్నాం ఇంకే అంశాన్ని వీళ్ళు చివరి వరకు తీసుకెళ్ళిన ఓఆర్ఆర్కు ప్రెస్ మీట్ పెట్టి అయిపోయిందా అదేంది కేబిఆర్ పార్కు దగ్గర బహుళ అంతస్తులు ప్రెస్ మీట్ పెట్టి లైపోయిందా తర్వాత ఏంది కోకాపేట్ల భూములు ప్రెస్ మీట్ పెట్టి లైపోయిందా ఏం చేసిర్రని ఏం చేసిర్రని విపక్ష పార్టీలు విపక్ష పార్టీలే దగ్గరుండి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెడుతున్నాయి అధికారం ఇది వాస్తవం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం వీళ్ళంతా కేవలం రాజకీయంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్ప వీళ్ళు ఏం లేదు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చే తెలంగాణ లేదంటే భారతీయ భారత రాష్ట్ర సమితే బీఆర్ఎస్ఏ ఏ పార్టీకి స్కోప్ లేదు నేను చెప్తున్నాను కదా కాదో కాస్త కోస్తో కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగులో మీరు ప్రతిపక్షంలో ఉండాలని గెలిపించిల్లు రెండు వేల పద్దెనిమిదిలో అదే పనిచేసి కానీ వీళ్ళేం చేసిళ్ళు పోయి దోస్తు మే రా దోస్తూ హీ మే రాజా అని అంటూ బీఆర్ఎస్లో కలిసి ఉంటుందండి ఇది వాస్తవమైన విషయం ఎవరు ఏమనుకున్నా మంచిది రైట్ ఇగో మరో అంశం ఇగో నేను పెట్టిన తమ్ము ఇదే కవిత సైలెంట్ నెలన్నర రోజులుగా కనిపించని ఎమ్మెల్సీ నో అడ్రస్ నో యాక్టివిటీస్ కాలికి గాయం నుంచి కోలుకున్న ఇంట్లోనే పదిహేను బీఆర్ఎస్ మీటింగ్ కు దూరంగానే దశాబ్ది వేడుకలైనా కనిపిస్తారా అనే చర్చ ఎమ్మెల్సీ కవిత నెలన్నర రోజులుగా సైలెంట్ అయిపోయారు లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటుని మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన ఎమ్మెల్సీ ఇంటికే పరిమితమయ్యారు పార్టీ పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఎక్కడ కనిపించడం లేదు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్నా కవిత మౌనంగా ఉండడం ఏంటో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ నేతలలో పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతుంది వచ్చే నెలలో రెండో తేదీన నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలోనైనా ఆమె పాల్గొంటారా లేదా అనేది కూడా ఆ చర్చ కొనసాగుతుంది అంటే వంద శాతం కొనసాగుతుంది ఎందుకు కొనసాగుదాం నేను చెప్తా ఎందుకంటే ఇప్పటి వరకు ఒకసారి చూడురి ఎప్పుడు అంటే గత నెల పదకొండవ తారీఖున కాలికి గాయమైందని చెప్పి మూడు వారాల పాటు రెస్ట్ లో ఉన్నామే ఈ నెల పదనే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ తర్వాత మదర్స్ డే సందర్భంగా తల్లితో కలిసి ముచ్చటించారు కానీ ఈ నెల పదిహేనున జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాలేదు ఆరోగ్యంగానే ఉన్నా ఎందుకు అటెండ్ కాలేదంటూ పార్టీ నేతలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన నాందేల్లో పార్టీ కార్యకర్తలు శిక్షణ కార్యక్రమానికి కేసీఆర్ తో పాటు కవిత వెళ్తారనే వార్తలు కూడా వినిపించినా ఆమె హైదరాబాద్ లోనే ఉండిపోయారు ఇక వచ్చే నెల రెండు నుంచి జరిగే జ దశాబ్ది ఉత్సవాలలో అయినా ఆమె పాల్గొంటారా అనేది చర్చనీయాంశంగా జరిగింది ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మార్చి పదిన యాక్టివిటీని మొదలుపెట్టి యాక్ట్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నప్పటికీ కాలికి గాయం కారణంగా రాలేకపోయారు ఇక ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన తర్వాత గానీ ఇటు ఈడీ గానీ వరుసగా సప్లిమెంటరీ షార్ట్ షీట్లను దాఖలు చేస్తూ వస్తున్నాయి వాటిలోని కవిత పేర్ను ప్రస్తావనకు వచ్చింది గత ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చుబాబు పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత తరఫున అడ్వకేట్ సోమభరత్ కూడా రెండు సార్లు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు అటెండ్ అయ్యారు అయితే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈడీ సప్లిమెంటరీ షార్డ్ షీట్ లో పరిగణలోకి తీసుకోవడంపై స్పెషల్ జడ్జ్ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు ఇదే సమయంలో కవిత అరెస్ట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేత కొండ విశ్వేశ్వర రెడ్డి తల తదితర పలువురు రకరకాలుగా కామెంట్లు చేస్తారు కవితను అరెస్టు చేయకపోతే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని బీఆర్ఎస్ తో స్నేహంగానే ఉందని మెసేజ్ జనంలోకి వెళ్తుందని కామెంట్లు వినిపించాయి వీటన్నింటి నేపథ్యంలో కవిత ఇంటికే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది త్వరలో యాక్టివ్ అవుతారు అయితే అమెరికాలో చదువుకున్న పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ కోర్సు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ నెల ఆ తొమ్మిదిన ఆ సిటీకి రావడంతో ఇంట్లో ఉండాల్సి వచ్చిందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తేదీలలో మళ్ళీ నిజామాబాద్ నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని ఆ తర్వాత నుంచి వరుసగా యాక్టివిటీస్ జరుగుతాయని సన్నిహిత వర్గాలు సూచనాభిప్రాయంగా అభిప్రాయంగా తెలిపాయి కాగా ఈడీ ఎంక్వైరీకి సంబంధించిన విషయాలు మాత్రం వెల్లడించడానికి ఆ వర్గాలు సుకుమత వ్యక్తం చేయలేదు అనేది ప్రధాన అంశం ఇదే కవితకు సంబంధించి నేను చెప్తున్నా అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందండి ఆ స్కామ్కు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు లేకపోతే ఇతర అతను ఏమని చెప్పిళ్ళు చాలా క్లారిటీగా కూడా చెప్పారు మహిళా రిజర్వేషన్లకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఆ దీని మీద నేను పోరాటం చేస్తా అంటే కూడా గతంలో చెప్పిల్ ఏడిపోయింది ఆ పోరాటం ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏడిపోయింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి లే లేకపోతే గిట్లనే ఉంటుంది తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలియకపోతే గిట్లనే ఉంటుంది ఇది వాస్తవమైన విషయం రైట్ ఇక మరో ప్రధాన అంశం ఏంటంటే బి టీబీజేపీలో కేసీఆర్ కోవట్లు ఇగో నేను చెప్పలే ఎప్పుడో చెప్పిన నేను చెప్పి దాదాపుగా మూడు నెలలైతాను చాలా క్లారిటీగా కూడా చెప్పిన సీరియస్ అయిన అధిష్టానం ఓ కమ్యూనిటీ పైన మొదటి నుంచి అనుమానం అందుకే వారికి కీలక పోస్టులు ఇవ్వని హైకమాండ్ తెలంగాణ యూనిట్లో పరిణామాలపై అసహనం చిట్చార్ట్ చేసిన నేత వ్యాఖ్యలపై నష్టంపై అంచనా త్వరలోనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం ఎందుకంటే అంతర్గత విషయాలు సొంత పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి తెలంగాణ బీజేపీలో సీఎం కేసీఆర్ కు ఉన్నారా పిఆర్ఎస్ నేతలకు పార్టీ అంతర్గత విషయాలు ఎప్పటికప్పుడు చేరిపోతున్నాయా కొందరి నేతలు ఉద్దేశపూర్వకంగానే సొంత పార్టీని బదనాం చేస్తున్నారా మొదటి నుంచి ఓ సామాజిక వర్గంపై అనుమానం నిజమో అనుకు అవుతున్నదా ఇప్పుడు కమలం పార్టీ జాతీయ అగ్రనేతలలో జరుగుతున్న చర్చలు కర్ణాటకలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట బీజేపీ వ్యూహం లీక్ కావడం ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కు దగ్గర చేయడం మొదలు తాజా తెలంగాణ స్టేట్ యూనియన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు లోపాయ లోపాయికారికంగా లోపాయ జట్టు కట్టడం వరకు జరిగిన పరిణామాలపై బీజేపీ హైకమాండ్ సీరియస్గా ఫోకస్ పెట్టినట్లుగా తెలిసింది పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధం అవుతున్నట్లుగా చెప్తున్నది అంటూ కూడా చూడొచ్చు ఏంటి అంటే పూర్తి స్థాయిలో నేను చెప్తున్నా కదా వాస్తవికంగా అధికారంలోకి రావాలంటే రాజకీయ చాణక్యం అనేది చాలా అవసరం మీరు చెస్ బోర్డ్ ఆడతారు కదా అట్లుంటుంది రాజకీయం అంతకంటే ఘోరం మీరు మనం సినిమాలలో చూసిన దానికి ఇక్కడ రియాలిటీకి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది మీరు ఏమన్నా అనుకోరు సినిమా వేరు రాజకీయ సినిమాలు వేరు నిజ జీవితం వేరు అని చెప్తారు కదా కానీ సినిమాలో రాజకీయం ఇక్కడ రాజకీయం ఈక్వల్ గా ఉంటుంది నేను గతంలోనే చెప్పిన చాలా మంది అంటుండే ఏమని అన్నా మనం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడాలన్నా అంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడు కాదు అని అయినా ఏ రాజకీయ పార్టీ తప్పు చేస్తుందో ఇప్పుడు బీఆర్ఎస్ తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పాలి అన్ని పార్టీలను మంచి చేస్తే మంచి చేస్తాను చెడు చేస్తే చెడు చేస్తాం కానీ ఇక్కడ కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టలేనప్పుడు నువ్వు అధికారంలోకి ఎట్లొస్తావు అంటున్నా నేను ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఈ బీజేపీలో కోవట్లు ఉన్నారు అన్న విషయం వాళ్ళ తెలుసు కేసీఆర్ రాజకీయంగా ఏం చేస్తాడు మైండ్ గేమ్ చాలా ఘోరంగా ఆడతాడు ఏదైనా అంశం ఉందనుకో దాన్ని తెలంగాణ ప్రజలకు మొదటగా లీక్ చేస్తాడు దాని తర్వాత జరగబోయే పరిణామాలు ఏందో తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత అది అవుతదా కాదా అనేది చూసుకుంటాడు బేరోజు వేసుకుని తర్వాత మాట్లాడతాడు ఇది కేసీఆర్ యొక్క నైజం దాని తర్వాత ఏంది అంటే ఇదే కేసీఆర్కు సంబంధించి చాలా రకాలుగా మీరు చూడండి ఆ బిజెపిలోకి కోవత్లు ఉన్నారన్న విషయాన్ని ఆ పార్టీ గ్రహించకపోతే ఏంది పరిస్థితి అధికారంలోకి ఎట్లొస్తుంది అంటున్నా గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో గిదే జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహాకూటమిలో గిదే పంచాయతీ మొదలైంది అందరికీ తెలియదు ఇప్పుడు కోవట్లతో వీళ్ళు ఆడుతున్నప్పుడు మరి మన ఇతర పార్టీలు ఉండి ఎందుకంటున్న విపక్ష పార్టీలు అంతే కదా ఇక అది మన వాళ్ళకే తెలియాలి ఇక రెండోసారి బైకట్ నేటి నీతి ఆయోగ్ మీటింగ్ కు కేసీఆర్ గైహాసారు మరో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆప్సిడెంట్ పై వేరే వేరే కారణాల ప్రస్తావన నిర్ధారణ కమ్మ ఏంది నిర్ధార అంటూ గతంలోనే సీఎం కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి నీతి ఆయోగ్ మీటింగ్ కు కేసీఆర్ ఇది మూడోసారి ఇక మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తలేరట దానికి సంబంధించిన అంశాన్ని కూడా చెప్తున్న పరిస్థితి ఇక జూన్లో తెలంగాణకు రుతుపవనాలు నాలుగున్న కేరళనం తాకనున్న నైరుతి పది రోజుల తర్వాత రాష్ట్రంలోకి ఎంట్రీ సెప్టెంబర్ వరకు ఉండనున్న ఎఫెక్ట్ వాతావరణ శాఖ వెల్లడి అంటే ఇక రైతులకు మంచి రోజులు వచ్చినాయి దానికి సంబంధించిన అంశానికి సంబంధించి చూద్దాం అయితే దీంట్లో ఒక కీలక ఘట్టం కూడా ఉన్నది సీఎం కలుస్తలేడు సీఎం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలనే కలుతలేదు మినిస్టర్నే కలుతలేడు మనల్ని నేడా కలుతాడు తొమ్మిదేళ్లుగా తిరుగుతున్నాం ప్రగతి భవన్ గేటు నుంచే పంపించేస్తున్నారు గన్ పార్క్ వంద ఆందోళన నిర్వహిస్తున్న అమరవీర్ల కుటుంబ సభ్యులు అమరవీరుల త్యాగాలను గుర్తించనే ప్రభుత్వం స్మృతీవనంలో అమరవీరుల చరిత్రలో ఫోటోలు పెట్టాలి తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు డిమాండ్ గన్పార్క్ గన్పార్క్ వద్ద ఆందోళన వాళ్ళ ఫోటోలు వాళ్ళ చరిత్ర రాసుకోవడానికే టైం లేదు ఇక మన ఫోటోలు మన చరిత్ర పెడతారా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల తర్వాత దాదాపు పన్నెండు వందల తల్లిల గర్భశోకం తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమో వాళ్ళ ఆస్తుల కోసమో వాళ్ళ ఉద్యోగాల కోసమో లేకపోతే వాళ్ళ ప్రేమించిన అమ్మాయో లేకపోతే వాళ్ళ భార్యనో పిల్లలో లేకపోతే ఇతరత్ర ఏ కారణాలతో చనిపోలే వాళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇంటికో ఉద్యోగం వంద కోట్ల రూపాయల నిధినిచ్చిన అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ చరిత్రను అదే స్మృతివనంలో రాయడానికి ఏం తప్ప ఏం ఏ ఎందుకు తక్కువ అవుతుంది వాళ్ళకు ఏం ప్రాబ్లం ఎందుకు మాట ఒకసారి మీరు మిత్రులారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది ఏర్పడిన ఈ రాష్ట్రంలో ఎందుకు వీళ్ళు చనిపోయింది చనిపోవడం వల్ల ఈ స్ఫూర్తి ఎందుకు వచ్చింది ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని మనం భవిష్యత్ తరాలకు ఇవ్వాలి కదా భవిష్యత్ తరాలకు ఇస్తేనే కదా ఈ తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలకు సంబంధించి న్యాయం చేసి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి అనుక్షణం వాళ్ళని రక్షించే ఒక మరో తరానికి మనం ఇచ్చే స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తే కదా అలాంటి ఉద్యమ స్ఫూర్తి కలిగిన ఈ అమరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఫోటోలను వాళ్ళ చరిత్ర వాళ్ళ కుటుంబంలో మరణించిన ఈ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వ్యక్తుల ఫోటోలు పెట్టి వాళ్ళ చరిత్ర రాత్రి తప్పింది అంటున్నా ఆడ ఏముండదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ గురించి ఉంటుంది అంతకుమించి ఏముంటుంది అనుకుంటాను లేకపోతే ఆ ఇతర దేశాలలో ఎన్ఆర్ఐలో అని పేరు పెట్టుకుంటారు చూడు వాళ్ళు రాసిన బుక్కులో అంతే ఆడపలుగా గివ్వే ఉంటాయి తప్ప తెలంగాణలో ఏంది చెయ్యి గొడగొట్టుకొని కన్ను ఓడగొట్టుకొని లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్న చరిత్ర ఉండదు అదే మానుకోట రాళ్ళను ముద్దాడిన చరిత్ర ఉంటుందో ఉండదు శుద్ధం తీరే ఇప్పుడు ఏంది అంటే దేనికోసమైనా మంచిది తెలంగాణ ఇప్పుడు గన్ పార్క్ వర్గ వీళ్ళు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఒకసారి మీరే ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసమే కదా వీళ్ళు పోరాటం చేసింది ఆ పోరాట పట్టిమను మనం ఖచ్చితంగా చూపెట్టాల్సిన బాధ్యత ఉంటుంది మరి ఇక సీఎం కలుస్తా మీరంటే ప్రగత్ భవన్ గేట్ కాడ ఎమ్మెల్యే నా కళ్ళ ముక్కడ జరిగిన సంఘటన ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తే సార్ మీకు అపాయింట్మెంట్ లేదు మిమ్మల్ని పంపించడానికి వీళ్ళది అయ్యా ఎమర్జెన్సీ అయ్యా ఇప్పటికిప్పుడు అపాయింట్మెంట్ అంటే నేను ఎంత ట్రై చేసినా దొరకలే కావచ్చు నేను నచ్చిన అంటే సార్ మీరు వెళ్ళిపోండి సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సెక్యూరిటీ గార్డ్ చేతి ఇజ్జ తీసుకున్న వ్యవస్థ మనది ఇజ్జ తీసుకున్న వ్యవస్థ ఇంకేముంటుందా ఇక మన మంత్రులు ఏం జరిగినా ఎక్కడ కనుక అంత జిరాక్స్ కంపెనీ మనది నేను చెప్తున్నా కదా మై పార్లమెంట్ మై ప్రైజ్ ఏంది ప్రతి బాధతీయుడికి గర్వకారణం కొత్త పార్లమెంట్ పై ప్రధాని మోదీ భవనం వీడియో ట్విట్ షేర్ చేయాలని ప్రజలకు రిక్వెస్ట్ సరే కొత్త పార్లమెంట్ వచ్చింది కానీ కొత్త పార్లమెంట్లో మా ప్రజలు ఈ రాతలు ఎట్లా మారుతాయో చెప్పురు సబ్బండ వర్గాలు రైతులు ఈ నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా చెప్తున్నా మా దేశంలో విద్యా వ్యవస్థ మన దేశంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడమని చెప్పండి భవనాలు కట్టడాలు ఈడ సచివాలయంగా ఇచ్చినాం ఏమొచ్చింది ఏమన్నా ప్రజాదర్బారు పెట్టిండే కలవకుండా చంద్రశేఖరరావు సుధం దేశ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి అంతే ఉంటుంది ఏముండదు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అడుగడుగున తెలంగాణ బిడ్డల అనుచివేత అమలు కాని విభజన చట్టం తెలంగాణ సినీ కార్మికులకు తీరని కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న ఆంధ్ర కార్మిక సంఘాల ఆగడాలు కలెక్షన్లు మోసాలు దందాలు పట్టించుకొని అధికారులు హక్కుల కోసం పోరాడితే తెలంగాణ బిడ్డలపై అక్రమ కేసులు ఇదే మీ రాజ్యం ద్వారా మా బిడ్డలు ఆగమైపోతున్నారు కోర్టులు మీకు మాక మా బిడ్డల వాట మాకు కావాలి లేదా మరో ఉద్యమానికి సిద్ధం కావాలి మరో ఉద్యమం జయమనే చెప్తున్నా నేను మరో ఉద్యమానికి శ్రీకారం ఏంది ఇది జోక్ కాకపోతే మరో ఉద్యమం జయమనే చెప్తున్నా అంటున్నా మీరు తెలంగాణ ఇండస్ట్రీలో తెలంగాణలో ఉన్నారా సినీ ఇండస్ట్రీలో తెలంగాణలో ఉన్నారు అంటున్నాను ఆంధ్ర పెత్తొందర వ్యవస్థ లేదా ఇంకా ఆంధ్రలో లేరా ఆయడా తెలంగాణ బిడ్డల కళ నైపుణ్యం వచ్చింది అనుకుంటున్నారా వాస్తవాలు ఇవన్నీ ఆంధ్రకార్మికి ఆగడాలంటే మోతే ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు తిరగబడి దౌడపోయింటేట అందుకో ఎట్లా మోసం చేస్తాడో చెప్తా మనం మోసపోయే అంతవరకు మనల్ని మోసం చేస్తారు బాయి నేను ఆ మోసం పోక పో పోలేకనా కదా ఇక సొంత కుంపటి పెట్టుకున్నది వాస్తవాలు ఇవి మీరు నమ్మినా నమ్మకపోయిన నిజం ఎవడైతే మనం మోసం చేస్తాడో మోసం మోసపోవడానికి సిద్ధపడద్దు మోసం చేయడానికి సిద్ధపడద్దు న్యాయంగా బతుకుతాం ఏం జరుగుతుంది జరిగింది ఇక మా సారు సీఎం జిల్లాల పర్యటన మరో నాలుగు ఆ కలెక్టరేట్ భవనాలు సిద్ధం త్వరలోనే ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట నేను మాట్లాడతా జిల్లాలకెళ్ళి సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవం చేస్తున్నారు కదా దాదాపుగా ఉమ్మడి జిల్లాలకు పోదాం అన్ని ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలలో పూర్తయినాయి ఆ తర్వాత ఇంకొన్ని జిల్లాలలో కొత్తగా ఏర్పడిన జిల్లా చేసుకుంటూ పోతున్నాడు కదా అదే జిల్లాల నీకు అడుగు నీ కాలు అడుగు పెట్టినప్పుడు అయ్యో కలెక్టర్లకు అధికారులకు సంబంధించి పోలీసులకు పూర్తి స్థాయిలో వెహికల్ మంచిగా అరేంజ్ చేస్తుని ఇదే కలెక్టర్లకు కావాల్సిన ఉండాల్సిన రాజహ రాజసం అంటే ఎట్లా అంటే రాజసం ఉట్టి అద్భుతమైన బంగ్ బంగ్లాలు నిర్ణయిస్తున్నాం మరి ఈ జిల్లాలలో పరిస్థితులలో అదే బంగ్లా అదే కలెక్టరేట్ కూకు కలెక్టర్ కూకున్న చేరు మీద ఆ పక్కన ఈ రోజు ప్రజలను కలెక్టర్ కలుస్తారని చెప్పి ప్రజలను రమ్మని చెప్పుర్రి ఆ పక్కన మీరు చేరేసుకొని కొనుక్కోకోరు ఆ జిల్లాలో ఎన్ని సమస్యలు ఉన్నా బయటపడతాయి పోడు భూముల కన్నా మొదలు పెడితే ఇప్పటి వరకు నువ్వు కలవకుండ్ల చంద్రశేఖరరావు గారు మీరు సమీకృత కలెక్టరేట్ భవన్లో ప్రారంభోత్సవం చెప్తున్నారు కదా అదే జిల్లాలో డబల్ బెడ్రూమ్ అంటే ఉండడానికి లే ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలేక తినడానికి తిండి లేక ఉపాధి లేక ఉన్న ఎంతో మంది పేదల లీస్ట్ కనబడుతుందా ధరణి వెబ్సైట్తోని ఇప్పటివరకు కన్నీలతోని ఆగ్రహ ఆవేశాలతో కడుపులో దాసుకుంటున్న చరిత్ర కనబడుతుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాస్తవం జిల్లాల పర్యటన చేసినంత మాత్రాన ఒరిగిపోయేది ఏమీ లేదు ఖర్చు తప్ప మీరు న్యాయం చేసిన రోజు ఆ రోజు మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు ఇంతే ఇక ఔటర్ రింగ్ రోడ్ ఆ టెండర్ తక్కువకే కట్టబెట్టారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్ బక్క జర్సన్ కేసును స్వీకరించిన సివిసి ఇక తెలంగాణ సర్కార్ కు పదిహేను వేల కోట్ల నష్టం వాటిల్తుంది ఈ వ్యవహారం వెనుక పలు అనుమానాలను కూడా నివృత్తి చేయాలి టెండర్ల విషయంలో తెలంగాణ సర్కార్ ఎందుకు గోప్యంగా ఉంది కోట్ల రూపాయల గోల్మాలు జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి నెహ్రూ రింగర్ రింగ్ రోడ్ ప్రైవేట్ కాంట్రాక్ట్ వెంటనే ఆపాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు కాంగ్రెస్ లీడర్ బక్క జర్సన్ ఫిర్యాదు చేశారు దాని యొక్క కేసు డైరీ నెంబర్ ఒకటి నాలుగు ఏడు ఆరు ఎనిమిది బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదైనట్లుగా తెలిపారు కాగా ఆయన ఫిర్యాదుతో పాటు సమర్పించిన టెండర్ డాక్యుమెంట్లను పరిశీలించి గురువారం రోజు కేసు రిజిస్టర్ నెంబర్ ఒకటి ఐదు ఆరు తొమ్మిది మూడు బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసినట్లుగా ఆయన తెలిపారు తెలంగాణ సర్కార్ కజానకు పదిహేను వేల కోట్ల పైగానే నష్టం జరుగుతాయి మహారాష్ట్రలో ఒక వెయ్యి పద్నాలుగు లైన్ కిలోమీటర్లకు పది ఇక్కడ ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు కానీ తెలంగాణలో మాత్రం పన్నెండు వందల అరవై నాలుగు లైన్ కిలోమీటర్లకు ముప్పై ఏళ్ళు ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలకు కోట్ల కట్టుబెట్టిపోయిన పరిస్థితి ఇక నాకు తెలిసినంత వరకు ఇక ఉన్నాడు రా నాయన తెలంగాణ అంటే మొగోడు నేను చెప్తాను కదా కేసీఆర్ కలవపైన బ్యాంఛతని సంగతి ఏందో చూపెడతాను చూపెడతాడు అన్నీ చక్కగా ఉన్న మనమే అన్నీ గాడుదలగా ఆస్తున్నాం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తాను బక్కజడ్సం ఈయన చూసి నేర్చుకోవాలి విపక్ష పార్టీలు వస్తారు ఏ సంచలన ఆరోపణలు తెలంగాణ ఢిల్లీలో కంటే ఎక్కువ లిక్కర్ దందా జరిగింది తెలంగాణలో పేపర్ ఉన్నదా ఆధారాలు ఉన్నాయా మరి ఎందుకు నీ మాటలు నేను చెప్తున్నా కదా వాస్తవాలు ఇవన్నీ మనోడి ఐడియాకి దాదాసాహెబ్ పాస్కలే అవార్డ్ ఫాల్కే అవార్డు ఏంది చాలా వస్తుంది ట్రిబుల్ సెవెన్ని వెనక్కి నెట్టి మరి ఒక్లి ఫెస్టివల్ ఆఫ్ ఫిలిం అండర్ ఆర్టీలో ప్రదర్శన కారత ఇప్పటికే ముప్పై ఏడు అవార్డులను గెలుచుకున్న ఐడి సినిమా అంటే కూడా చూడొచ్చు తక్కువ బడ్జెట్ తో హై రేంజ్ ఫిలిమ్స్ నిర్మాతలలో ఒకరు హర్షప్రతాపనే విమర్శలకు ప్రశంసలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక పొత్తులపై మహానాల్లో క్లారిటీ ఇవ్వనున్న చంద్రబాబు జనసేన దోస్తీపై క్లారిటీ వచ్చినా బీజేపీ దోస్తీపైన ఇంకా రాని స్పష్టత ఏపీ ఇక మాకు ఏపీ గురించి మాకు దివ్య కాలుష్యంతో చా చావాల్సిందేనా వీళ్ళు రాయి వచ్చి దాదాపుగా నాకు తెలిసి ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది ఇవ్వచ్చు ఇది అయ్యేది లేదు పోయేది లేదు పోరాటం చేస్తే ఏడా అధికారులు సర్కార్ జాగాలలో లీడర్ లైన్లు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోలను అడ్డు పెట్టుకుని రాత్రికి రాత్రే కట్టేస్తున్నారు రెగ్యులరైజేషన్ దరఖాస్తుకు గడువు పొడగింపుతో కబ్జాలు ఆఫీసర్లకు మెసేజ్ చేసి పాద తేదీలతో ఇంటి పన్ను రసీదులు మెదక్ జిల్లాలో జోరుగా అక్రమ నిర్మాణాలు ఇప్పటికే ఐదు లక్షలు దాచిన రెగ్యులరైజేషన్ అప్లికేషన్లు అంటూ కూడా ఏం లేదు సింపుల్ లాజిక్ నేను చెప్తున్నా ఇది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొట్చన్ పల్లిలో వెలిసిన ఇల్లు అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఒక్క రోజులోనే రెడీమేడ్ ఇల్లు యాభై తొమ్మిది జీవో కింద రెగ్యులరైజ్ ఛాన్స్ దొరకడంతో మెదక్ జిల్లాలో కొందరు అధికార పార్టీ లీడర్లు రెచ్చిపోతున్నారు పాపన్నపేట మండలం ఏంది పోర్చన్ ఆ పల్లి తండా షానాయి పల్లె పరిధిలోని సర్కారు భూములలో మెదక్ బొమ్మేటపల్లి మెయిన్ రోడ్డుకి ఇరువైపులా నెల రోజులలో వందలాది టెంపరీ ఇండ్లు కూడా నిర్మించారు మెదక్ మండల పరిధిలోని మంబోజీ పల్లిలో మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున ఇల్లు కట్టాడు ఇగో నేను ఒకటి చెప్పను ఇది సింపుల్ లాజీ చెప్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రజాప్రతినిధి ఉంటే ఆయన అనుచరులబి అక్కడ కడతారు కట్టిన తర్వాత ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఆ రిజిస్ట్రేషన్ అయిన పత్రాన్ని ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేకి ఎత్తాడు ఎమ్మెల్యేకి ఇచ్చినాక వానికి కొన్ని పైసలు ఎత్తాడు ఆ తర్వాత ఎమ్మెల్యే జాగాలను కబ్జా చేసుకుంటాడు అంతే ఇది ఎవరు తప్పు అంటే తప్పు ఎవరిదో తెలుసా రాజకీయ నాయకుడిది కాదు అధికారిది నువ్వు అధికారి ఎట్లెత్తవు రసీదు అధికారులతో పంచాయతీ పెట్టుకోవాలి మనం నిజంగా చెప్పిన ఒక కేంద్ర మంత్రికి కేంద్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరు పేరు సరిగ్గా గుర్తులేదు కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కానీ మధ్యలో పెద్ద అయినాను బురదభూష ఆగమాగం చేశారు కానీ వాస్తవం ఈ దేశంలో అధికారులు నీతిగా పనిచేస్తే దేశం చాలా శ్రెషశామలంగా ఆరోగ్యకరంగా అందరూ ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు మేము రాజకీయ నాయకులు లేకపోతే పరిపాలన వ్యవస్థ ఇది కాదు కేవలం చేయాల్సింది అందరూ అధికారులు అధికారులు అనే పిలిచే ప్రతి ఒక్క కూడా చేస్తే మంచిగానే ఉంటుంది అది కలెక్టర్ల వ్యవస్థ ఐపీఎస్ వ్యవస్థ కానీ మొదలు పెడితే కింద అటెండర్ వరకు అని చాలా క్లారిటీగా దానికి నిలుస్తవాలు ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు అంటున్నా ఇక నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠా అరెస్టు రాష్ట్రంలో బ్యాన్ చేసిన బీజీ త్రీ హెచ్టీ పత్తి విత్తనాలను అమ్ముతున్న ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల సీడ్స్ ను టన్నుల సీడ్స్ ను స్వాధీనం దాన్ని సుమారు కోట్లల్లో ఉంటుంది అది ఓ బడా కంపెనీకి సంబంధం కంపెనీని కూడా సీజ్ చేయరు మరి ఏపీలో యాభై వేల మంది పేదలకు ఇగో కావాలని రాస్తాల్ ఎవరు అబ్బో అమ్మా నువ్వా నువ్వు కూడా ఇక్కడ రాస్తానువా మంత్రి ఆదేశ ఆదేశించారు ఆఫీసర్లు ఇచ్చేశారు సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల నిర్మాణానికి మినరల్ ఫ్రండ్స్ రూల్స్కు వ్యతిరేకంగా కేటాయింపు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి ఒక్కొక్క నేత ఇంటికి ఐదు పాయింట్ సున్నా నాలుగు లక్షల చొప్పున రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు లబ్ధి పొందిన చాలా మంది భూములు సొంత ఇండ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి ఇయో చూడుర్రాయ్యా రాజు దలుచుకుంటే దెబ్బలకు కొద్దివా లేకపోతే రాజు దాల్చుకుంటే ఏం ఏది జరగదు అంటే ఒక ఇట్లున్నాయి మంత్రి ఆదేశించిండో ఆఫీసర్లు ఇచ్చేసారు ఇది కథ మంత్రి ఎట్లా ఆదేశిస్తారో ఆఫీసర్లు ఎట్లా ఇచ్చే ఇచ్చేస్తారు రెండు కోట్ల కథ అది అరే నిజంగా పేదలకు కట్టుకోవడానికి ఇల్లు లేవు నిజంగా పేదలు ఉండడానికి ఇల్లు లేవు ఇంకా ఘోరంగా కూడా డేరాలల్లా లేకపోతే తాటికమ్మలల్లా గుడిసెళ్లల్లా లేకపోతే రేకుల ఇళ్ళల్ ఇంటిలో దయచేసి ఇర్రా నాయనా మీ కాలుముక్త బాంఛనని మొత్తుకుంటా అంటే కూడా ఇత్తలేరు ఇదే సూర్యపేట జిల్లాలో నిన్న కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ చెప్తే అక్కడ ఎస్ఐ గల్ల పట్టుకొని కింద ఆయన గాయాలు కాలేదా ఉల్లా గిదా ముచ్చట కేంద్ర మీటింగ్లకి ఎందుకు పోతలేవు కేసీఆర్ను ప్రశ్నించే కేసాయండి ఈ నేను పట్టించుకుంటే వేస్ట్ అది అయ్యేది కాదు పోయేది రాష్ట్రాన్ని కేసీఆర్ ఫెయిల్ చేసిండు వీళ్ళు వీళ్ళుగా పోరాటం చేసి మాట్లాడరు నాకు ఆ ముచ్చటే అర్థం మేము ప్రభుత్వం ప్రకటించిన సర్పంచ్లకు బిల్లులు రాలే తమకు ఆర్డినెన్స్ లేవంటున్న డిపిఓలు పదకొండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేసామని ఇవాళ్ళ మంత్రిలో వెళ్లరు తొమ్మిది నెలలుగా ఎస్ఎఫ్సి నిధులు కూడా ఇవ్వని సర్కార్ బిల్లుల కోసం సర్పంచ్ల ఎదురు చూపులు దశాబ్ది ఉత్సవాలలో వ్యతిరేకత రావద్దని ఫండ్ రిలీజ్ చేసిన ప్రకటన అంతే కదా మరి అంతేకాకపోతే ఏముంటుంది చెప్పు వాస్తవాలు అవన్నీ ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ జాతీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం నేతల ఆ భ్రమల వీడి కాంగ్రెస్లోకి రండి అవుటర్ స్కామ్ లిక్కర్ కుంభకోణం కంటే పెద్దది రేవంత్ రేవంత్ హెచ్ఎండిఏ లీగల్ నోటీసులు నలభై ఎనిమిది గంటలలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఇదే సామాన్యుడు గనక ఆరోపణ చేసి ఉంటే లీగల్ నోటీసులు డైరెక్ట్ అరెస్ట్ చేస్తారు మనల్ని నాకు ఒకటి అర్థం కాదు ఈ న్యాయ వ్యవస్థలో ఎవరైనా రాజకీయ నాయకుడు అరెస్ట్ అయితే నేను ఎగ్జాంపుల్ ఎక్కడికి పోను రీసెంట్గా జరిగిన షర్మిల విషయం అనేది చూద్దాం రీసెంట్గా జరిగింది అర్ధరాత్రి పదకొండు పన్నెండు ఇంటికి బెయిల్ వస్తుంది అర్ధరాత్రి న్యాయస్థానం తలుపులు తెచ్చుకుంటే అదే సామాన్యుడికి తెల్లారి ఆదివారం అయితే గత్యంతరం ఉండదు ఇది ఎక్కడిది అదే లాయర్లు ఏమని చెప్తారు తెలుసా ఇవాళ కోర్టు కాలిడే కదా అంటారు లేదా సాయంత్రం ఐదు ఐదు నేను సెంట్రల్ జైల్లో ఒక విచిత్రమైన గాథ ఏంటంటే ఒక వ్యక్తిని నేను విజిట్ చేయడానికి వెళ్ళిన చిన్న పని మీద ఆడ ఖైదీలకు సంబంధించి పోతే ఐదు గంటల పదిహేను నిమిషాలు అయింది పది నిమిషాలు పదిహేను నిమిషాలకి అంతే రేపు రామ్మ అన్న వెళ్ళగొట్టీళ్ళు మరి వీళ్ళు రాజకీయ నాయకులకి ఎట్లా బిల్లు అంటే తెలంగాణ కాదు యావత్ ఎక్కడైనా నాకు తెలిసి అయితే నేను తెలంగాణ చూస్తాను తిట్టొత్తాయి అంటున్నా మీరే ఆలోచించండి ఒకసారి ఇది పేపర్ చూడు రిగో అన్నీ ఆంధ్ర ముచ్చట్లే మొత్తం ఏం లేవు మనవి వీళ్ళకి తెలంగాణలో ఆల్రెడీ ఒక పే ఆంధ్రలో ఒక పేపర్ ఆల్రెడీ ఉన్నది మళ్ళీ ఎందుకు రాస్తారో అర్థంగా రైట్ ఈసారి కూడా ఏందట వెనుకబాట నుంచి వెలుగుబాటలోకి అద్భుతాలు చేస్తాం అందుకే దశాబ్ది ఉత్సవాలు మేము చేసింది చెప్పుకోవడంలో తప్పేముంది సాగు తాగునీరు విద్యుత్ ఏ రంగంలోనైనా గతంలోని సమస్యలు ఇప్పుడు ఉన్నాయా నీళ్లు నిధులు నియామకాల నినాదం ఆ సాకారం ప్రతిపక్షాలది అసత్య ప్రచారం మేకపోతు గంభీరం వాళ్ళకి అభ్యర్థులే లేరు విపక్ష హోదా వస్తే ఎక్కువ ఈనాడు ముఖాముఖిలో మంత్రి హరీష్ రావు గీద గీ ఒక్క లాస్ట్ లైన్ అయితే ఒకటి అభ్యర్థులు లేరు విపక్ష హోదా వస్తే ఎక్కువ గీద అయితే అవుతుంది గివ్లే చేస్తారు ఇక హరీష్ రావుకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ అయిపోయింది అది మీకు వస్తుంది ఇలా ఇవాళ ఇవాళ సాయంత్రం అన్న రేపన్న వస్తుంది ఏకంగా సంచలన వ్యాఖ్యలు ఉంటాయి ఇలా ధరణి లేకుంటే దారుణమే ధరణి మన ధైర్యం రాతపహని వస్తే రోతకహనే అరే నాయన నువ్వెవరో జర్నలిస్టో గాను ఎవ్వరో కానీ ఇర నా నెంబర్ ఉన్నది ఆడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఈ రాత రాసిన పెద్ద మనిషి నాకు కావాలి ధరణి వెబ్సైట్ గురించి రాసిన ఆయన కావాలి నాకు కలెక్టరేట్లు ప్రతి జిల్లా కలెక్టరేట్కి తీసుకెళ్తా ఒక్కొక్క కాడ లక్ష లక్ష పెండింగ్లు ఉన్నాయి భూముల వ్యవహారం అవస్థలు పడుతున్నా అన్నదమ్ములు అన్నుకుంటారు అక్క జిల్లలకు పంచాయతీలు అయితేనే అయ్యగొడుకులను చంపుకుంటారు తెలంగాణలో ఎంత దారుణంగా ఉన్న తెలుసా చాలా దరిద్రంగా ఉంది నీ ధరణి తీసుకపోతుందా ధరణి లేకుంటే దారుణమైనట్ట ఎవర నీ చెప్పింది ఎవరై రాతలు నాయనా నీ రాత నువ్వు జర్నలిస్టువా పూ ధరణి అంటే దారుణం అంట ధరణితోని ఏమొచ్చింది భూములు ఎవరి దగ్గరని ఇప్పటికి ఇప్పటికి ఇప్పటికీ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉన్నది ధరణితోని పో ఆ ధరణి వెబ్సైట్ వాళ్ళే పైసలు తీసుకుంటాం బతుకులు ఆగమవుతున్నాయని చెప్తున్నాయి ఇవాళ ఉన్న పేరు రేపు ఎవరి పేరు మీద పోతుందో కూడా తెలియదని ఆగమాగమవుతుంది రోజు పేపర్లు చదువుతావు తెలుసుకో ఈ పేపర్ అయినా తెలుసుకోవా నువ్వు నీకు తెలుసుకోకపోతే అన్ని పేపర్లు చదువుకో రోజు ధరణితో ఎన్ని పాటలు పడుతున్నారు షిండే సేనకు బీఆర్ఎస్ షాకు షిండే ప్రవీణ్ షిండే సహా పలువురు బీఆర్ఎస్లో కండవ కప్పి ఆహ్వానించిన కేసర్ చెప్పినా మన కాడ ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలను దగ్గర రానియ్యడు మన కాడు ఉన్న మినిస్టర్లను దగ్గర రానియాడు మన కాడు ఉన్న ప్రజలను కలవడు ఆఖరికి అమరవీరుల కుటుంబాలను కలవడు పక్క రాష్ట్ర పొల్లు వద్దు మనమైతే వద్దు అంతే రైట్ పొంగులేటికి బీజేపీ భారీ ఆఫర్ రాజ్యసభ సీటు కేంద్ర మంత్రి పదవి అడిగిన అడిగినన్ని టికెట్లు ఇచ్చేందుకు సుకుమత ఈటల భేటీ వెనుక ఆంతర్యం ఇదే సీనన్న నుంచి రాని స్పష్టత నిన్న కిషన్ రెడ్డితో ఈటల సమావేశం పెంగులేటుతో పొంగులేటుతో భేటీ చేరికలపై మంత్రణ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతల మధ్య చర్చ అంటూ కూడా ఇక్కడ బే రాజ్యసభ సీటు కేంద్ర మంత్రి పదవు కాదు ఇక్కడ కావాల్సింది పొంగులేటు సీని కావాల్సింది ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం కావాలి అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆయనకు అభ్యంతరం లేదు కానీ కేసీఆర్ ఓడిపోవాలి ఆయన టార్గెట్ అది అందుకే చూడు బీజేపీ దగ్గర అంత చా వాళ్ళకు గెలవలేకనే కదా అడిగినన్ని సీట్లు ఇస్తారంట ఇగో అడిగిన సీట్లు ఇచ్చే అంత అంటే ఇక అభ్యర్థులు లేరనే కదా మళ్ళీ వీళ్ళు పోరాటం చేస్తారు ఇక మనం నమ్మాలి ఈటలకు కాంగ్రెస్ గాలం డిప్యూటీ సీఎం ఆఫర్ కోరిన ఆ పోర్టుపోలియో కూడా చాలా సీక్రెట్ గా ఆపరేషన్ ఆకర్ష ఒకవైపు బీజేపీలో చేరికల బాధ్యత మరోవైపు పార్టీ మార్పుల ఆఫర్లు ఇంకోవైపు జీ థర్టీ ప్రయత్నాలు ఈటల చుట్టూ తెలంగాణ రాజకీయాలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని ఇగో ఈటల రాజేంద్ర కాంగ్రెస్ అంత గాలం ఇదే ఈటల రాజేంద్ర ఒక హుజరాబాద్కు సంబంధించి తర్వాత వేరే నియోజకవర్గాలు ఈ పొంగులేటి గెలిపిస్తాడు నేను నమ్ముతాను ఈటల రాజేంద్ర అన్నాను వేరే నియోజకవర్గంలో గెలిపేవాయన కాదంటే డిప్యూటీ పదవికి అయితే ఆఫర్ చేస్తున్నా అయితే వాస్తవం ఇవన్నీ పో పోర్టుపోలే కోరిన పోర్టు పోలియో ఏది కావాలంటే అది ఇస్తాను నువ్వైతే రా అని అయితే చెప్పిరటో దానికి సంబంధించి ప్రధానంగానైతే ఇప్పుడు చర్చ జరుగుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు మీరు ఇంకొకటి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే దాంట్లో ఎలాంటి ఆ అంశం కూడా సర్కారు ఆరు వేల కోట్ల అందాన్ని పట్టుబడిన పదివేల బన్లు అర్రస్ హైదరా సైబరాబాద్ పరిధిలో పాడుబడిన క్లెయిమ్ చేయని వాహనాల వేలం మరో ఆరు వేలకు పైగా వెహికల్స్ కూడా రెడీ అని ఏం లేదు రోడ్లు చక్కగా ఉండే ఏది చక్కగా ఉండే ట్రాఫిక్ పోలీసులు వెళ్తారు చలాన్లు వేస్తారు అన్ని చేస్తారు తాగిన కడే ఆడ వైన్స్ ఉంటుంది ఆ వైన్స్ ముంగతే కథం పీకలు పెడతారు తాగుబోయించుడు చ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఒక అతి భయంకరమైన జోక్ ఏందో తెలుసా మీకు తెలుసో తెలియదో నేను చెప్తాను మీరు ఏమన్నా అనుకోరు మిత్రులారా వైన్స్ కాన్నే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు నెంబర్ వన్ ఇంకొక అంశం ఏంటంటే మళ్ళీ వాళ్ళు అందరినీ చెక్ చేస్తారా పీకలు అంటే ఆర్టీసీ బస్సు లేకపోతే చెత్త అదేంటి వెహికలు అక్కడ నుండి పోలీస్ వాహనాలు లేకపోతే అంబులెన్సులు ఇతర అన్ని చెక్ వీళ్ళు మీరు చూడండి పీక పెట్టే పెట్టేకాడ కొన్ని వే కొన్ని వాహనాలను వదిలేస్తారు వీళ్ళు ఇది వాస్తవమైన విషయం అందరికీ అందరినీ చేస్తారా అంటే చేర్ వీళ్ళు ఇదే ఇదేం పద్ధతో మన నాకు తెలియదు కానీ అందరికీ అందరినీ పీక పెట్టుతారంటే అది కాదు పోనీ రోడ్లు చక్కగా ఉండే వీళ్ళు ట్రాఫిక్ చలాలు ఎత్తనే ఉంటారు ఆ గీతలు దారితే అన్నీ అయితేనే ఉంటారు ఆ సిగ్నల్ సిగ్నల్ చక్కగా పని ఆ ట్రాఫిక్ని ఏమన్నా క్లియర్ చేస్తారంటే చేయరు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా ఇక్కడ పోరాటం చేసి చేయాల్సింది ఎవరు అంటే తెలంగాణ ప్రజలు అని చెప్తున్నారు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇప్పటి పార్టీలు ఏం చేసినాయి ఏం పోరాటాలు చేసినాయి ఏం కథ మీ అందరికీ తెలియదా కానీ ఏదో చెప్పనీకి మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉన్నా కదా దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నేను చెప్తా ఉన్నాయి అందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశానికి కూడా ఏంది అంటే జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం ఏంది అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఎందుకన్నా ఈ మధ్య టిఆర్ఎస్ గురించి బాగా మాట్లాడుతున్నా అంటే అన్న నేను ఒక మూడు ప్రశ్నలు అడుగుతా ఆ విపక్ష పార్టీలు సాధించిన పోరాటం చేసి సాధించింది ఏంది మూడే ప్రశ్నలు ఒకటి తెలంగాణ నిరుద్యోగులు రెండు వేల పద్నాలుగు నుంచి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచిస్తున్నారు ఏజ్లు అయిపోతున్నాయి అన్నారు కన్నీళ్లు పెడుతున్నారు ఒకప్పుడు కనీసం పెరిగిన అన్న తినేటోళ్ళు ఇలా నీళ్ళు పోసుకొని ఉత్తానంతో తిని ఉప్పేసుకొని తింటున్నారు నీకు తెలుసో లేదో కాదంటే రా నేను విద్యార్థుల దగ్గర తీసుకు ఒకప్పుడు కనీసం పచ్చలతో అన్న వేసుకునే వాళ్ళు ఈరోజు కారపూ వేసుకొని తింటాను నీకు తెలుసో తెలియదో మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ పోరాటం ఏం చేస్తున్నాయి ఏం సాధించాను నిరుద్యోగులకి ఏమైనా సాధించి పెట్టిందా ఈరోజు ఏం సాధించింది విపక్ష పార్టీ ఒకటి రెండోది ఇదే బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తాం ఓడిస్తాం అని చెప్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఈ పదిహేను వేల కోట్లకు సంబంధించి ఓఆర్ఆర్ టెండర్ గురించి మాట్లాడతారు బౌల అంతస్తుల గురించి మాట్లాడతారు ఎన్నో జరిగినాయో లాకప్డెత్తుల గురించి జరిగినాయి కదా ఏ అంశాన్ని వీళ్ళు మొత్తం భుజం మీద ఎత్తుకొని చివరి వరకు పోరాటం చేసి ఇగో మేము సాధించిన కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగింది ఇగో సాధించి ఆఖరికి తెలంగాణ విపక్ష పార్టీ అంటే ఏ మోగోడు కూడా విపక్ష పార్టీలో ఏ మొగోడు కూడా ఇప్పుడు ఎవరు నేను బరాబరి మాట్లాడుతున్నా కేసీఆర్ దగ్గర పోయి కలిసిండా ఈ సమస్య గురించి వాళ్ళ బాధ్యత కదా కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ దగ్గర పోయి ఇయ్యపోతాడ కూసో చేసిండా అరే సెక్రటరియట్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ఎన్నుకోబడిన నేత కంటోన్మెంట్ రాజాసింగ్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇతర విపక్ష పార్టీలు పోతే అడ్డుకున్నారు మరి ఏం చేసిళ్ళు వీళ్ళు గా గేట్ దగ్గరికే పోతున్నాం మనకు వాళ్ళకి తేడా ఏందన్న ఏం పోరాటం చేస్తున్నారు వీళ్ళు అందుకే మాట్లాడి నేను అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతా బీఆర్ఎస్ మంచి చేసిందంటే మంచిగా చేసిందంటే విపక్షాలు మంచిగా చేస్తే మంచిగా చేసినా ఇవాళ తప్పు చేసిన నేను అంది అందరి పార్టీలను ఏకేసారని చెప్తాను నేను ఎవరికి బానించ ద్వారా బానిసా నేను అవసరం అయితే చెప్తున్నా సెల్ఫోన్లనైనా రేపు పొద్దుగాల భవిష్యత్తులో చాలా ఏమైనా ఇబ్బంది అయితే చెప్తున్నా ఫోన్లనే తీసి బతికించగలుగుతా గానీ ఓడి బానిస బతుకు బతిక అక్కడ కుంపట్లో అక్కడ బానిస బతుకులు బతకలేకనే ఇక్కడ ఒక చిన్న కుటీరం లెక్క ఏర్పాటు చేసి చెప్తున్నా రైట్ కవితకు సంబంధించి అది అది జరుగుతుంది మనం చూడాలి ఎస్ బో టీఆర్ఎస్ను సపోర్ట్ చే అరే టీఆర్ఎస్ని ఏందన్నా నే నేను ఆడ ఏం చెప్పినా అందుకే క్లారిటీ తినాలన్న ఒక నిమిషం ఇన్నా అయిపోయిందా కాదు అసలు వాస్తవం ఏంది అక్కడ తెలుసుకోవాలి విపక్ష పార్టీలు ఇప్పుడు చేస్తున్నాయి నిరుద్యోగ మార్చని లేకపోతే ఇతరత్ర లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీ మొన్న ఏం సాధించినాయి టీఎస్పిఎస్సి అన్ని విచారణ జరుపుకుంటూ పోతే అని న్యాయం ఎవరు చేయాలి అంటానా అవుతున్నాయా అన్ని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓ కొడుక ఎక్కడన్నా వాళ్ళ మీద పోరాటం చేస్తారంటే అది చేసేది లేదా పోయేది లేదా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నా బాధ ఏంటంటే అందరికీ అన్ అన్ని పార్టీలు ఎంత విపక్ష పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అధికార పార్టీ అంత గజ ఆడుతుంది మీరు బాహుబలి సినిమాలో వాడు ఇట్లా ఇట్లా అంటే మొత్తం రాళ్ళు వస్తాయి కదా సినిమాలు పట్టాభిషేకం టైంలో ఇక్కడ కూడా ప్రతి క్షణం అది రావాలి అది రావాలంటే ఎవరి బాధ్యత తెలంగాణ ప్రజల తన విపక్ష పార్టీల నేతలు కనుక వాళ్ళు తీసుకునే ప్రతి ఉద్యమం కేసీఆర్ మీద ఏదన్నా పోరాటం చేస్తే కలిసి కట్టి మహాకూటమిలో అందరూ కలిసి ఆఖరికి బుల్లెట్లు దిగినోడు కూడా పోయి ఆక్ చేసుకున్నాడు కదా ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం అందరు కలిసి పోరాటం చేస్తే ఏమైతుంది ఏ ఇక్కడ లేదా సీట్ల పంపకాలు ఓట్లన్న బ్యాంకు దొంగలా నా దొంగలు మీరు నమ్ముతారు నమ్మరు లేకపోతుండే ఇగో ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపి లైక్ చేపి షేర్ చెప్పిర్రీరి రైట్ ఇక మరొక అంశం ఏంటంటే దీనికి సంబంధించిన నేను ప్రధానంగా చెప్పాల్సిన అంశం కూడా ఒకటి మిగిలింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా వరకు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ ఇగారు ఎప్పుడు మార్నింగ్